విమాన ప్రయాణం అనగానే కొందరికి కొద్దిపాటు తడబాటు వస్తుందేమో కానీ రైలు ప్రయాణమంటే మాత్రం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు కూడా తెగ ఎంజాయ్ చేసేస్తూ ఉంటారు ట్రైన్లో ప్రయాణించడం ప్రతి ఒక్కరికి కూడా సరదా అయితే ట్రైన్స్ హిస్టరీలోనే ఒక మిస్టరీ ట్రైన్ అనేది ఎక్కడ ఒకటి ఉంది వందేళ్ల క్రితం మాయమైన ఒక రైలు ఇప్పటివరకు కూడా లభ్యం కాలేదు ఎప్పటికీ ఆ రైలు కోసం వెతుకుతూనే ఉన్నారు మరి ఆ మిస్టరీ ట్రైన్ గురించి తప్పకుండా తెలుసుకుందాం పంతొమ్మిది వందల పదకొండులో జనతి అనే ట్రైన్ ఇటాలియన్ ప్రయాణికులను తీసుకుని రోమ్ నుంచి లోంబాయికి వెళుతోంది ఈ నేపథ్యంలో అది సొరంగ మార్గంలో ప్రయాణిస్తూ ఉంది కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ ట్రైన్ ఒక అనుమానాస్పద స్థితిలో ఉన్నట్టుండి మాయమైపోయింది ఆ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తాము ఎటు పోతున్నామో అర్థం కాలేదు మూడు బోగిలున్న ఈ జనతి ట్రైన్ లో నూటా ఆరు మంది ప్రయాణికులున్నట్టు తెలుస్తోంది వీరిలో ఇద్దరు మాత్రం బ్రతికి బయటపడ్డారు అలా బ్రతికి బట్ట కట్టిన వీరిద్దరూ కూడా ఈ ట్రైన్ ఒక సొరంగ మార్గానికి చేరుకోగానే ఆ ట్రైన్లో నుంచి దట్టంగా పొగలు వచ్చాయని దీంతో మాకు ఎంతో భయమేసి ఆ జనతి ట్రైన్ నుంచి బయటకు దూకేసి తమ ప్రాణాలని రక్షించుకున్నామని చెప్పుకొచ్చారు ఇక వారిద్దరూ చూస్తుండగానే ఆ ట్రైన్ ఆ గుహలోకి దూసుకుపోయి అక్కడి నుంచి వెళ్ళిందో కూడా కనిపించలేదట కొన్ని గంటలకి ఆ ట్రైన్ అదృశ్యమైన విషయం రైల్వే సిబ్బందికి పోలీసులకు తెలిసి ఆ ట్రైన్ గురించి ఆ ట్రైన్లో ప్రయాణించిన వారి గురించి వెతకటం ఆరంభించారు అయితే ఆ ట్రైన్ జాడగాని ప్రయాణికుల ఆచూకీ గాని ఎంతవరకు లభ్యం కాలేదు విచిత్రమేమిటంటే ఇప్పటికీ ఆ ట్రైన్ గురించి వెతుకుతూనే ఉన్నారు ఎప్పటికీ దాదాపుగా నూట ఆరు సంవత్సరాలు ఈ ట్రైన్ గురించి వెతికినా ఇంతవరకు ఎలాంటి ఆచుకీ లేదు ఈ సొరంగ మార్గం ఒక కిలోమీటర్ పొడవు ఉంటుంది ఇది చాలా చీకటిగా ఉంటుంది అలాంటి చీకటి సొరంగంలో ఆ ట్రైన్ ఏ మూలక వెళ్లి ఎక్కడ దిగబడిపోయిందో కూడా ఎప్పటి వరకు ఎవరికీ తెలియలేదు ఇక ఆ సొరంగం చుట్టుపక్కల ప్రాంతాల్లో అనువనువు గాలించారు అధికారులు అయినా సరే ట్రైన్ ఆచుకీ అనేది ఇప్పటి వరకు లేదు మరి ఈ మిస్సింగ్ ట్రైన్ గురించి ఇప్పటికీ కూడా ఇది అంతుపట్టని మిస్టరీ కానే ఉంది ఇలాంటి మిస్టరీస్ మన ప్రపంచంలో ఇంకా చాలానే ఉన్నాయి మరి మరో మిస్టరీతో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మిస్టరీ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి